దేవుని ఘనమైన నామనకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వక వందనాలు తెలియజెప్పుకుంటున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు, కానీ నేను నిన్ను మరువను. ఈరోజున దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. తల్లి తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను మరిచిపోగలదా? ఒకవేళ వారైనా మరుస్తారు, కానీ వింటున్న వాళ్ళారా, మిమ్మల్ని నేను ఎప్పుడు మర్చిపోనని గొప్ప దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం ఆ రోజు అక్కడ అంటానికి గల కారణం ఏంటంటే, దేవుని ప్రజలు సీయోను పై వచనంలో మీరు చూస్తే దేవుని ప్రజలు అనుకుంటున్నారంట, అరే దేవుడు మనల్ని మర్చిపోయాడరా, ఆయన మనల్ని విడిచిపెట్టేశాడరా, లేకపోతే మనకేంటి కష్టాలు, మనకేంటి బాధలు, మనకేంటి సమస్యలు అని వారిలో వారు నలిగిపోతూ బాధపడుతున్నారు. అప్పుడు వారితో ఈ వాగ్దానం చేస్తున్నాడు, తల్లైనా మర్చిపోతుందేమో కానీ నేను మాత్రం మిమ్మల్ని ఎప్పుడు మరవను, చూడు నా రచయితల మీద మిమ్మల్ని చెక్కుకొని ఉన్నాను అంటున్నాడు. నిజంగా మన దేవుడు ఎప్పుడు మనల్ని మర్చిపోడండి. బైబిల్ గ్రంథంలో యోసేపు అనే వ్యక్తి మనకు తెలుసు, జైల్లో తన్ను అన్యాయంగా అతన్ని పెట్టారు. ఆ జైలు గోడల మధ్య ఉన్నప్పుడు ఇద్దరికి కళ్ళు వచ్చినాయి. తెల్లారికల్లా లేచి టెన్షన్గా కూర్చున్నారు వాళ్ళు. ఏంటి బాబు ఎందుకు అలా ఉన్నారని అడిగాడు. ఈ కళ్ళు వచ్చినాయి, టెన్షన్గా వాళ్ళు భయపడిపోతున్నారు. కళ్ళు చెప్పండి అన్నాడు. ఇద్దరు కళ్ళు చెప్పారు. భావాన్ని క్లియర్గా చెప్పాడు వాళ్ళకి. ఇదయ్యా జరగబోతుంది. ఒక వ్యక్తికి అన్నాడు, ఏమనుకోవద్దయ్యా, నీకు తీర్పు తీర్చి నీకు ఉరిశిక్ష అయిపోతున్నారు. ఇంకొక వ్యక్తితో అన్నాడు, నీకు తీర్పు తీర్చి నీవు నిర్దోషివని తేలుతుంది, నీకు మరలా కోల్పోయిన జాబ్ నీకు ఇచ్చి మంచి పొజిషన్లో రాజు ఉంచబోతున్నారు. అయితే ఆ వ్యక్తితో అంటున్నాడు, రాజు దగ్గరే కదా నువ్వు జాబ్ చేసేది, నా గురించి, నా ప్రవర్తన గురించి, నా మంచితనాన్ని గురించి దయచేసి రాజుకు చెప్పి నన్ను ఇక్కడ నుండి బయటకు వచ్చేటట్టు చేస్తావు కదా, మర్చిపోవద్దే అన్నాడు. కానీ జరిగింది ఏంటంటే, జైలు నుండి వెళ్ళిన తర్వాత తీర్పు తీర్చారు అన్నట్టుగా నేను ఎలా చెప్పాడు అలాగే జరిగింది. తన జాబ్ తనకు వచ్చింది, కానీ జాబ్ చేసుకుంటూ ఇక సంతోషంలో మర్చిపోయాడు. అతడు మర్చిపోయాడు, కానీ దేవుడు మర్చిపోలేదు. రాజుకు కల పుట్టించాడు. రాజుకు ఆ కలకు భావం తెలియక టెన్షన్గా కూర్చుంటే, ఇప్పుడు ఈ కళకు భావం చెప్పేవాళ్ళు ఎవరు లేరా అని టెన్షన్ పడుతుంటే, అప్పుడు అన్నాడు, అయ్యా ఇప్పుడు గుర్తొచ్చింది, జైలు గోడల మధ్య నాకు ఒకడు ఎలా చెప్పితే అలాగే జరిగిందండి, అతడు మాత్రమే మీ కళ భావం చెప్పగలడు, పిలిపించండి. పిలిపించారు, కళ చెప్పాడు, భావం చెప్పాడు. వెంటనే రాజు, ఈరోజు నుండి ఈ దేశానికి నువ్వే రాజువు అని సింహాసనం తనకిచ్చి, పరిపాలన బాధ్యతలు తనకిచ్చి ఇప్పుడు ఈయన ప్రక్కన ఉన్నాడు. అంటే చూడండి, మన దేవుడు మనల్ని మర్చిపోడండి. మన వల్ల మేలు పొందిన వారు మర్చిపోవచ్చు, మన వల్ల ఎంతగానో సాయం పొందిన వారు మనల్ని మర్చిపోవచ్చు, కానీ ఎన్నడూ మనల్ని మరువని దేవుడు, విడువని దేవుడు. కీర్తన గ్రంథం 40వ కీర్తనలో 17వ వచనంలో కీర్తనకారుడి మాట అంటాడు, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. మీరు భయంకరమైన శ్రమల్లో ఉన్నారా? మీరు ఆయన తలంపులో ఉన్నారు. మిమ్మల్ని ఆయన మర్చిపోలేదు. ఆయన తప్పక మీ పరిస్థితులు మారుస్తాడు, తప్పక మీకు మంచి రోజులు ఇస్తాడు. విశ్వాసంతో ఎదురు చూస్తూ ప్రార్థించండి. దేవుడి వాగ్దానం మీ పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ వింటున్న ఎవరిని మీరు మర్చిపోలేదయ్యా, కానీ వస్తున్న కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు చూస్తూ మీరు మర్చిపోయారేమో అని ఫీలింగ్లో ఉన్నట్టయితే, ఈరోజున వారితో ఈ వాగ్దానం ద్వారా మీరు మాట్లాడారయ్యా. కన్న తల్లైనా మర్చిపోతుందేమో కానీ నేను మర్చిపోను అని మీరు ఎప్పుడు మమ్మల్ని మర్చిపోలేదయ్యా. మీరు మర్చిపోరు కూడానయ్యా. ఖచ్చితంగా మా గురించి ఆలోచిస్తున్నారు. మమ్మల్ని కష్టాల నుండి బయట పెడతారయ్యా. విశ్వాసంతో ప్రతి ఒక్కరూ నమ్మి స్థిరమైన విశ్వాసంతో, కదలని విశ్వాసంతో నీ సన్నిధిలో భక్తి చేస్తూ నీ కృపను పొందుటకు ప్రతి వ్యక్తిని మీరు సిద్ధపరచమని మా ప్రార్థన.
మీరు ఆలకించినందుకు నీ బిడ్డలను మీరు దీవిస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.